యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనుకోబడిన బందీజనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న యిర్మీయాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను అవతలకి తీసుకుని పోయి అతనితో ఇలాగు మాట్లాడెను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను కదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక మీకు ఈ గతి పట్టినది. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినీడలా, రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచినీడలా, రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడుగు చేయగా రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగు చెప్పెను, బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి బత్యమును బహుమానమును ఇచ్చి అతన్ని సాగనంపగా యిర్మీయా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. అయితే అత్తటత్తటా ఉండు సేనల అధిపతులందరూ వారి పటాలకు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశములోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించినని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహా కుమారులైన యుహనాను యానాతానులను తనుహుమెతు కుమారుడైన శరయాయును నిటోపాతీయుడైన ఏపై కుమారులను మాయకాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలకు వారును మిస్పాలో నుండిన గెదల్యా యొద్దకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలకు వారితోనూ ఇలాగు చెప్పెను, మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి. దేశములో కాపురముండి బబులోను రాజును సేవించినీడలా మీకు మేలు కలుగును. నేనైతేనో నా యద్దకు వచ్చు కల్దీయుల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును. కాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకుని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకున్న పట్టణములలో కాపురముండుడి. మోయాబులోనేమి, అమ్మోనీయుల మధ్యనేమి, ఎదోములోనేమి, ఏ ప్రదేశములలోనేమి ఉన్న జనులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచిననియు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించననియు వినినప్పుడు అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి. మరియు కారేహా కుమారుడైన యోహనానును అచ్చటచ్చట ఉన్న సేనల అధిపతులందరూ మిస్పాలోనున్న గెదల్యా యొద్దకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపినని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. కారేహా కుమారుడగు యోహనాను మిస్పాలో గెదల్యాతో రహస్యంగా ఇట్లనెను,
నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదరిపోగునట్లును, యూదాజన శేషము నశించునట్లును, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్లనిమ్ము. ఎవనికి తెలియకుండా నేను వానిని చంపెదను. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహా కుమారుడైన యోహనానుతో, ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవా కార్యము చేయకూడదనెను.